Şeker, Şeker, tamam. Razu, ay, ne kadar var yani? Elana. అవి కూడా అది కూడా దాదాపు ప్లాస్టిక్ ఏ అమ్మా సిమెంట్ బ్యాగ్స్ కూడా ప్లాస్టిక్ ఎందుకు లెక్క బాపు అన్న ఇప్పుడు ఎవరంతా సామరస్యంగా ఉందనుకుంటావు సార్ సర్పంచ్లు మాట్లాడరా గ్రామ గ్రామాన చెక్కల
పంపకం సీఎం మాదే కావచ్చు, కళ్యాణ లక్ష్మి చక్ర పంపకమే కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడక్కడ శంకుస్థాపన చేసుకుంటూ రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న మా శాసనసభ్యులు సంజయనే గారితో పాటు మేమందరం కూడా వారితో పాటు కలిసికట్టుగా టీఆర్ఎస్ కార్యకర్తలైన మేమందరం అలాగే వసంత గారు ఎంపీటీ చైర్పర్సన్ గారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంపీటీ సీలో చెప్పినట్టుగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మేమందరం కూడా పాల్పంచుకోవడం మరి మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ అన్ని పాల్గొంటున్న దాంట్లో మనం నిజంగా ఫస్ట్గా పేరు చెప్పుకోవాల్సింది మన కేసీఆర్ గారి గురించి. కేసీఆర్ గారి ఎనలేని పథకాలు ఈరోజు మేమందరం కూడా ఆ పథకాల రూపకల్పనలో మేమందరం కూడా చెక్కులు ఇవ్వడము, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే చెక్కులు ఇవ్వడము, ఎక్కడైనా ఆపరేషన్లు అయితే సీఎంఆర్ చెక్కులు ఇవ్వడం కానీ ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు మేము అందరం కూడా పాల్గొనడం చాలా సంతోషం. మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇక్కడ స్థానిక సర్పంచులు నిజంగా పోటీ పోటీగా వాళ్ళు ఈ వాళ్ళంతా కూడా చూసుకుంటూ వచ్చిన పోటా పోటీగా ఉంది ఇక్కడ మంచిగా. నేనండి అభివృద్ధి చేయాలంటే నేను అభివృద్ధి చేయాలన్న దృక్పథంతో వాళ్ళు చాలా మంచిగా చేస్తున్నారు. ఇద్దరు సర్పంచులను కూడా మెచ్చుకుంటూ మరి నాకే అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ. ఇక్కడ గతంలో కూడా ప్రభుత్వాలు ఉండే, గతంలో ప్రజాప్రతినిధులు చాలామంది ఎన్నో రకాల పదవులలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ప్రజల బాధలు పట్టించుకోకుండా ఓన్లీ అధికారం కోసం పదవులు రావడం కోసమే పనిచేసిన నాయకులు. కానీ జైత్యాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఇన్ఛార్జిగా ఉండి, కొద్ది ఓట్లతో నడిపోయినా కూడా ఇన్ఛార్జిగా ఉండి అనునిత్యం కూడా ప్రజల శ్రేయస్సు కోసం పోట్లాడిన మన స్థానిక శాసనసభ్యులు సంజయన్న గారు మనకు రెండు పర్యాయాలు కూడా తనే ఎమ్మెల్యేగా మనం అందరం ఊహించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అభివృద్ధి వైపు ఈ రెండు గ్రామాలు అదేవిధంగా హప్సిపూర్ మండల నియోజకవర్గం కూడా అభివృద్ధి పథంలో ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఇల్లు గడప గడప తిరిగి చెరువు కుంటలన్నీ కూడా తిరిగి ఈరోజు చెరువులను నింపిన ఘనత, చిట్ట చివరి గ్రామాలకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో సంజయన్న గారి పాత్ర కీలకం. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు చేసే పథకాలు, అంతకుముందున్న ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఇన్ని పెన్షన్లు లేకుండే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 రూపాయల పెన్షన్ కావచ్చు, వికలాంగులు ఉంటే ఇంట్లో పట్టించుకునే పరిస్థితి లేకపోయినా కూడా 3016 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఈరోజు ఆ ఇంటికి పెద్ద దిక్కు ఆదుకుంటున్నారు. సంజయన్న గారు ఇంటింటికి వెళ్ళి కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎంఆర్ఎఫ్ అనారోగ్య బారిన పడితే అంతో కొంత తీసుకొచ్చి ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందివ్వడం జరుగుతుంది. ఏదున్నా కూడా పల్లె ప్రజలు బాగుండాలని చెప్పేసి ఇప్పటిదాకా మేము ఓపెన్ చేసినవి అన్నీ కూడా ప్రకృతి వనం కష్టం చేసుకొని వచ్చిన పల్లె జీవులు మనం అందరం కూడా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి పార్కు ఏర్పాటు చేయడం, అదేవిధంగా శ్మశాన వాటికలు కూడా అంతో ఇంత ఇబ్బందికరంగా ఉండే మనకు ఆ ఇబ్బందులు ఉండద్దు, ఎవరు చనిపోయినా కూడా గౌరవప్రదంగా సాగనంపే విధంగా ఈరోజు వైకుంఠ ధామాలు ఇవన్నీ కూడా ఇంటింటికి తడి పొడి చెత్త బుట్టలు ట్రాక్టర్లు ఇవన్నీ ఇచ్చి కూడా ఊరు పరిశుభ్రంగా ఉంచాలి. ఫస్ట్ ఊరు పరిశుభ్రంగా ఉంటే ఊరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనకు నిదర్శనంగా ఈరోజు చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరందరూ పాల్పంచుకున్నందుకు, భాగస్వాములను అయినందుకు, సంజయన్న గారిని మమ్మల్ని గెలిపించినందుకు సదా మీ సేవలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్న సంజయన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు మాతో పాటు పాల్గొన్న గౌరవ జడ్పీ చైర్పర్సన్ రైతు బంధు సమితి నాయకులు రవీందర్రెడ్డి గారికి, స్థానిక పిఎస్సిఎస్ చైర్మన్ నమస్కారం. ఇవాళ పొద్దుటి నుంచి కూడా చాలా కార్యక్రమాలు తిరగడం జరుగుతూ ఉంది. పొద్దున్నే జగిత్యాలలో మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 50 లక్షల పైన ఖర్చు పెట్టిన తరగతి గదులు, అట్లనే హప్సిపూర్ గ్రామంలో 20 లక్షలతోటి రోడ్డు, దాంతోపాటుగా వివిధ అభివృద్ధి పనులు, సోమన్పల్లి సంగంపల్లి కి సంబంధించి సంగంపల్లి సిసి రోడ్ 10 లక్షలది, అట్లనే పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, దాంతోపాటుగా వైకుంఠ ధామాలు, ఇవన్నీ కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటూ రావడం జరిగింది, భూమి పూజ చేసుకుంటూ రావడం జరిగింది. ఇవన్నిటికీ కార్యక్రమంలో ఉన్న అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీటన్నిటి రూపకల్పన
మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి విషయం. భారతదేశంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఏదో అంటే తెలంగాణ. కొట్లాడంగా కేసీఆర్ గారు సౌనోట్ల తలలో పెట్టి ఉద్యమం చేస్తే అప్పుడు దిగచ్చి ఇచ్చింది. ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా గుంజుకున్నారు. అప్పుడు మళ్ళీ మనందరం కూడా సార్ ఇచ్చిన మాట మీదకి వెళ్ళి సకల జనులు సమ్మవేసి ఎంతో మంది పిల్లగాళ్ళు త్యాగాలు కూడా చేస్తే ఆఖరి తెలంగాణ వచ్చింది. మరి వచ్చిన తెలంగాణ వట్టిగా పోలే. ఆనాడు ఓసారి చెర్ల నీళ్ళు వచ్చినా రాకపోయినా తెలకపో చెర్ల పుడిక తీసుకునే నాతుడు లేడు, వాటి తవ్వినోళ్ళు లేరు, తూములు మంచి వేసిన లేరు, కట్టలు మంచి వేసిన లేరు, కరెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఇవాళ ఒక్క సోనపల్లి సంగంపల్లి కాస్తే ఊరికి దగ్గర దగ్గర నెలకు 4 లక్షల రూపాయలు ఒక పింఛన్లకే వస్తున్నాయి. ప్రతి ఊరికి కూడా నెల నెల ఖర్చుల కోసం 130 లక్షల 40 వేల రూపాయలు వస్తున్నాయి. ప్రతి ఊరికి ఒక ట్రాక్టరు, టేలరు, ట్యాంకరు, ఇంతకుముందు చెప్పినట్టు మంచి ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు ఇవన్నీ. అదేవిధంగా నీళ్ళ కోసం కరువు లేకుండా కొత్తగా నీళ్ళ ట్యాంకులు కట్టడు, పైప్ లైన్లు వేసుడు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగాయి. దీంతో పాటుగా అతి చాలా సంతోషించేది ఏంటంటే ఇలా సర్కార్ బల్లలు ఉంటే సన్న బియ్యం పెట్టుకుంటా ఆ బల్లని కూడా మంచిగా చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతా ఉన్నాం. కొత్తగా సంగంపల్లి కావచ్చు, సోనపల్లి కావచ్చు, అప్సిపూర్ కావచ్చు, ఎందుకంటే ఈ బల్లలకు మనకు బీద పిల్లగాలు పోతాయి. మరి ఆ పిల్లగాలు పెద్దగా అయినాక కాలేజీలలో చదువుకుంటే ఆడ జైతల కడ కావచ్చు, కరీంనగర్ కడ చదివితే దానికి కూడా ఫీజు సర్కారు భరిస్తున్నారు. దాని తర్వాత మరి ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం. ఇలా లెక్క తీసిన ఊరికి 22-25 దగ్గర చిన్న ఊర్లు 27 మందికి లగ్గాలని, ఇట్లా ఈ ఊర్లో కూడా ఒక 27 మందికి పెళ్లిళ్ళు అయితే ఇవాళ 116 రూపాయలు వస్తున్నాయి. ఎన్నడూ కూడా ఇటువంటి ఇంత మంచి కార్యక్రమం లేదు భారతదేశంలో లేదు. ఇవాళ తెలంగాణ వచ్చినాక మాట్లాడితే ఏమవుతుందని ముచ్చట్లు పెడతారు. ఏమవుతుందంటే కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఏమవుతుందంటే 2000 రూపాయల పెన్షన్ వస్తుంది, ఏమొచ్చిందంటే ఇవాళ 24 గంటల కరెంట్ ఉన్నది, ఏమొచ్చిందంటే తాగడానికి పంట పొలాలకు అవసరమైన నీళ్ళు ఉన్నాయి, కడుపు నిండా తిండి ఉన్నది, బతుకమ్మతే బతుకమ్మ చీరే పండుగ చీరలు వస్తున్నాయి. ప్రతి రైతుకు 100,000 రూపాయలు దాకా పోయినసారి రుణమాఫీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా మెల్లగా మెల్లగా 35,000 దానికి అప్పులు ఉన్న వాళ్ళకి రుణాలు అయిపోతున్నాయి. ఈ ఊర్లో ట్రాక్టర్లు ఉంటే ఆనాటి పరిస్థితి ట్యాక్స్ కట్టుడు ఉండే. ఇక ఢిల్లీ ప్రభుత్వం డీజిల్ పెంచింది, కానీ మన సర్కార్ ఆ ట్రాక్టర్ల మీద ట్యాక్స్ మాఫ్ చేసింది, పన్ను తీసేసింది. ఆటోలు ఉంటే మీరు ఇంటికి వెళ్ళి పోతారు, అంతకుముందు ట్యాక్స్ కట్టుడు ఉంటుండే 6-6 నెలలకు. అట్టకైతే మంచి గనుక గిజొంటి కాడ కూర్చొని తహసీల్ వసూలు చేసుకుంటూ కూర్చుంటారు పట్టవారులు వచ్చి ఏళ్ళకి వెళ్ళి తాతలు నటుకెళ్ళి ముచ్చట. ఇవాళ ఆ తహసీల్ వసూలు లేదు. ఉల్టా సోనపల్లి రైతులకు పంట ఒక 50 లక్షలు, సంగంపల్లి రైతులకు పంట ఒక 50 లక్షలు మన ఖాతాలలో కళ్ళు వస్తున్నాయి. ఆనాడే నువ్వు తహసీల్ కడదు, ఇవాళ మనకే వస్తున్నాయి. నీటి తిరువా వసూలు చేస్తూ నీటి సంఘం మంచి పెట్టి రూపాయి లేదు. కాలువలు మంచిగానే, చెరువులు మంచిగానే, కానీ రూపాయి లేదు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, మహిళలు బాగా మంది ఉన్నారు. ఇవాళ సర్కారు దవాఖానలకు పోతే ఎందరో మంది డాక్టర్లు, అసలు ప్రైవేట్లకు పోయే అవసరమే లేదు. ఇంతకుముందు కూడా చెప్పిన కొద్దిగా టీవీ ఉన్న మరి జైతాలు వస్తే మీకు గెలవడుతుంది, కానీ అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. మీకేమన్నా అనుమానం వస్తే అడుగురు చెప్తా, చెవు, ముక్కు, గొంతు, కళ్ళు, పళ్ళు, కాళ్ళు ఇరుగుతాయి, చేయి ఇరుగుతాయి, బీపీకి, షుగర్కు, అపెండిక్స్, ఆపరేషన్లకు, మహిళలకు, పిల్లలకు 70 మంది డాక్టర్లు వచ్చారు మా సర్కారు దవాఖానలో. 70 మంది డాక్టర్లు. ఇంకా పెద్ద దవాఖాన కడుతున్న ఒక 2-3 నెలల్లో చాలవుతుంది. కొత్త బస్టాండ్ కాడ, పాత బస్టాండ్లో అట్లే ఉంటుంది మనకు, కొత్త బస్టాండ్ కాడ చాలవుతుంది. అట్లనే రోడ్లు పెద్దగా చేసుకుంటున్నాం. ఇంకా చాలా చేసుకునేవి ఉన్నాయి, ఎందుకంటే మనది బీద దేశం, బీద ప్రజలు. ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సారు సంపద పంచుకుంటూ మనందరికి వంచుతున్నారు. ఎట్లా వంచుతున్నారంటే ఇంతకుముందు నేను చెప్పిందే, నెలకు 4 లక్షల రూపాయలు పింఛన్ల మీదనే రావట్టి ఊరికి. అంతకుముందు ఎంత అవుతుండే? 40,000 రాకపోవు. ఆనాడు 40,000 రాకపోవు. అప్పుడప్పుడు రోడ్లు మంచిగా లేవంటారు, ఒక్క ఏడాది పింఛన్లు బంద్ చేస్తే అన్నీ అవుతాయి. కానీ మనకేం కావాలి? కడుపు నిండా తినాలి, పయ్యలు కుంటలు ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా ఈనాడు కొద్దిగా అందరికీ ఇండ్ల మంది ఉన్నది, అది కూడా అతి త్వరలోనే అవుతాయి. నిజంగా లేని వాళ్ళకని చెప్పి సందర్భంగా చెప్తున్నా. సపోర్ట్ కొట్టు.
చూడన్నాడు బాగా. రెండో విషయం, ఇక్కడ సోనపల్లిలో నేను ఇదివరకు కూడా ఎస్సీ కాలనీకి పోయినా అని ఇల్లు కాలినప్పుడు ఇప్పుడే ఆచేతుండి ఓ 10,000 రూపాయలు ఇచ్చినామని నాకు యాగలేదు. కానీ తప్పకుండా పూర్తి స్థాయిలో ఇల్లు లేని వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇస్తాడని మాటిచ్చారు. వాస్తవానికి ఇప్పటి ఆదుకుంటుంది ఇవో ఆడుగురు మా అంగన్వాడీ టీచర్ అమ్మను అలా ఏమందరు ఇట్రా ఏమందరు అన్నాను పని వాళ్ళందరూ అంగన్వాడీ వర్కర్ అందరు ఆశమల్లా రైడేనా లేరు అంగన్వాడీ టీచర్ వాళ్ళకి ఎంత 1,000 రూపాయలు ఉంటుండే ఆయమ్మకు 7,000 నరే వేసింది, టీచర్ అమ్మ ఉంటే 13,000 నరే వేసింది. ఎందుకు ఆరోగ్య లక్ష్మి పథకం పెట్టాం. ఈ మనం చెప్పినట్టు తల్లు ఆడపిల్ల పెళ్లి చేసినాక ఎవరైనా బిడ్డ గర్భవతి కావాలనుకుంటారు, అటెనక మనవరాలు మనవరాలు పుట్టారు అనుకుంటారు. నేను కూడా మొన్ననే తాతనైనా అర్రెలా అనుకుంటారు. అనుకున్నప్పుడు మరి గర్భవతులు మంచి ఆరోగ్యంగా ఉండాలి తల్లి పిల్లలు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద నువ్వు ఎన్నైనా నౌకరి ఏమిటి 24 ఏళ్ళ అంత ముందు తెలంగాణ రాకముందు రోజు వారి నెలకి ఎన్ని కోడి గుడ్లు ఇస్తున్నారు తల్లులకు అంతకుముందు కోడి గుడ్లు లేవు పాలు లేవు తెలంగాణ రాకముందు. వేరే రాష్ట్రాల్లో 10-12 రోజులు పెడుతున్నారు కానీ మన దగ్గర నెల మొత్తం పాలు కోడి గుడ్లు ఆరోగ్య లక్ష్మి పథకం కింద. ఇది మొత్తం రాష్ట్రం అంతా అంటే 350 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం తల్లుల పట్ల పిల్లల పట్ల ముసలోళ్ళకి పింఛన్లు ఇచ్చి ముసలోళ్ళ పట్ల చదువుకున్న పిల్లలుంటే చదువు కోసం రోగం వస్తే సర్కారు దవాఖాన్లు వ్యవసాయం చేసే వాళ్ళకు పెట్టుబడి కరెంటు నీళ్లు అంటే ఒకటి కాదు రెండు కాదు ఊరు కూడా మంచిగా ఉండాలని చెప్పి పరిశుభ్రంగా ఉండాలి. అంతకుముందు మా సపాయన జీతం ఎంత ఉంటే అడుగురు మీరే తెలంగాణ రాకముందు ఇవాళ 8,500 వస్తున్నాయి. ఏమయ్యా సపాయన అంతకుముందు ఎంత వస్తున్నాయి నీకు అంతకుముందు బాగా తక్కువ ఉండే 2,000 తక్కువ ఆశమ్మలు ఉంటారు ఆశమ్మలు టీకాలకు దొరకపోతారు. ఈడలేరు ఆశా వర్కర్ సంఘం రెండక్కలేరా ఆశ వేరే ఊర్లలో ఉంటారు ఆశమ్మలు 1,000 రూపాయలు ఉంటుండే 2,000 అయిండే ఇప్పుడు 9,000 చేసాం మన ప్రభుత్వం. అదే విధంగా 5,000 ఎకరాలకు ఒక దగ్గర వ్యవసాయ అధికారి ఇక్కడ మన సెక్రటరీ అమ్మేరి రాలే కొత్తగా వచ్చిర్రు ఉద్యోగాలు ఊరికొక కార్యదర్శి మీరే అన్ని చూసుకోవాలి నీళ్ళని పరిశుభ్రత అని కరెంటు చూసుకోవాలని ఇవన్నీ చూసుకోవాలని చెప్పి 15,000 నౌకరీ ఎత్తం రాసి చెత్తే అడగకముందే 29,000 చేసిన గొప్ప మనిషి కేసీఆర్ గారు అని చెప్తా ఉంది. యువల కోసం చేసిన 29,000 జీతం మన సెక్రటరీ అమ్మకు మనకు మంచిగా నీళ్ళు ఇవ్వాలి మంచిగా శుభ్రంగా చూసుకోవాలి డాక్టర్ మంచిగా నడుతుందా లేదా చూడాలి బుగ్గలు మంచిగా కలుగుతున్నాయా లేదా చూడాలి ఎవరికన్నా మంచి చెడతా అన్ని నోటు చేసుకోవాలి ఇవన్నీ చేయాలని చెప్పి మన ఊరికి పెద్ద సెక్రటరీ అమ్మ ఆ రకంగా మంచిగా చూసుకుంటున్నది మన ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి. ఈ సర్కారు వాళ్ళు ఒకసారి అడుగులు టీచర్ల జీతాలు ఎంత ఇచ్చారు యువల కోసం మన పిల్లలకు మంచిగా చూసుకోవడానికి కోసం అంటే అన్ని వర్గాల పట్ల గొప్పగా చెప్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చెప్తున్నాం. అట్లే ముఖ్యమంత్రి సహాయం ఇదంటే తెలకపో ఇవాళ ఒక్కరోజు హబ్సీపూర్లో దవాఖానలో సరికాయ ప్రైవేట్ అలా ఆరోగ్యశ్రీ లేకపోతే 2,500,000 మంచి వచ్చినాం. ఇవో ఈడ కూడా అవును చేసి చూస్తాను ఇవో సుగుణాబాకు 60,000 రూపాయలు వచ్చింది చెక్ అట్లనే మా జలాబాకు 16,000 రూపాయలు వచ్చింది. సుగుణాబా రావాలి ఇవ్వలేదు సుగుణాబా ఎన్నడూ కూడా లేదు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మొన్న ఒక్కనాడు 86 లక్షలు తెచ్చిన ముఖ్యమంత్రి సహాయం నుంచి ఏ దవాఖాన తల్లి బాపు అరే రామ్ గంగాధర్ సంగం పిల్ల.